ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆశయాలను నెరవేర్చేలా ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్త కృషి చేయాలని ఎస్ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకడ నూకరాజు పిలుపునిచ్చారు। పిఠాపురం జీవన్ నగర్ లో జరిగిన పిఠాపురం నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కాకడ నూకరాజు హాజరయ్యారు। ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కమిటీని పిఠాపురం నియోజకవర్గం కమిటీని ప్రకటించారు। ఎంఆర్పిఎస్ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా మోర్త చినపండును ప్రకటించారు। ఎప్పటినుంచి ఇచ్చిన బాధ్యత మీద ప్రతి వ్యక్తి పని చేయాలని విశ్రమ సభ విజయం అవ్వాలంటే గ్రామ గ్రామాన తిరుగుతూ విశ్రమ సమయంగా విశిష్టత ఇప్పుడే ఎందుకు విశ్రమ సభకి వెళ్ళాలి ఎందుకు గ్రామాలకు వెళ్ళాలో ఇప్పుడు జరిగే పరిణామాల మీద ఇప్పుడు చదువుకున్న పిల్లలకు అర్థమయ్యేలాగా చదువు చంచలేకపోయినా 29 సంవత్సరాలు ప్రతి గ్రామంలో అక్క తండ్రి నాన్న ఎంతో మంది ఉద్యమాన్ని ప్రాణత్యాగం చేసి ఈ రోజు వరకు ఎంత ఉద్యమం లాక్కొచ్చారంటే మాజేసి మందకృష్ణమాన్ గారి యొక్క మానవ విలువ ఆయన ఇచ్చే పిలుపు ఏదైనా చిరస మంచి చేసే మాదిగుల్లో వీరులు సరిపోయిన వ్యక్తులు కానీ రుణపడే కుటుంబాన్ని సేవం చేసి పనిచేస్తున్నాం। ప్రతి మాదిగు తండ్రి మాదిగ ఎంప్లాయీస్ కానీ మాదిగ స్టూడెంట్స్ కానీ నిజంగా పాదాభరణం కృష్ణమాన్ గారు అనే వ్యక్తి ఈ సమాజంలో ఒక శక్తి। ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ఒక మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని మాదిగలు చెప్పుకోవడానికి ధైర్యాన్ని ఈ సమాజంలో మాదిగోటి విలువను పదింతలు గొప్ప చేసి ఎక్కడో చరిత్ర మూలంలో ఉన్న మాదిగ చరిత్రని తిరగరాసి కనపడవాడుకున్న మాదిగోటిని మొదటివాడిగా తీసుకురావడానికి 29 సంవత్సరాలు నాటి శ్రమ ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి తిండి వాళ్ళు నిద్రాహారం లేకుండా ఆరోగ్యం కోల్పోయి ఈ మాదిగ జాతికి ఎంపీసీని వర్గీకరణ సాధిస్తే మరో 100 ఏళ్ళు భవిష్యత్తు ఉండదని నమ్మిన ఆ సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఇచ్చిన పిలుపుని భుజాలేసుకుని ఒకే ఒక ఆశయంతో ఇంతవరకు ఈ ప్రాణం పెట్టుకుని నడుతున్నాడంటే ఆ మహానుభావుడికి రాజకీయ పదవులు తన కాలి గోడితో సమానాలు తెలియడానికి కారణం ఎంఆర్పిఎస్ పుట్టిన వెంటనే మాలమహనాడు పుట్టింది ఏదో కుల సంఘాలు పుట్టాయి బీసీ సంఘాలు పుట్టాయి కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీసీలు మంత్రులు రాజ్యసభ చెప్తలేయ్యారు కానీ కృష్ణమాది గారిని చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఇంతమంది ప్రతినాడిన నాకు వర్గీకరణే ముఖ్యం తప్ప మీ పదవులు నాకు అవసరం లేదు మీ పదవి ఇస్తే నేను ఒక్కడిని బాగుపడతాను నాకు అంటే 100 మంది బాగుపడతారు ఏబిసిడి ఇస్తే ఈ దేశంలో నా జాతి ఎనకబడిన జాతి ముందుకు వచ్చి విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయాలను అభివృద్ధి సాధించి అంబేద్కర్ కళలుగా సాధిస్తానని। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।